ఇప్పుడు టాలీవుడ్ లో ఆ బ్యూటీ గురించే చర్చ అంత. ఇన్నాళ్ళు ఆమె సినిమాలు, గ్లామర్ ఫోటోలు, విడాకులు, సోషల్ మీడియా పోస్టుల గురించి తెగ చర్చించుకున్న జనాలు ఇప్పుడు మరో దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే కుందనపు బొమ్మ తన కోపాన్ని చూపించడంపైనే చర్చ నడుస్తోంది. తనపై నోరు పారేసుకున్న వారికి అద్దిరిపోయే కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. వారి మధ్య రాజుకున్న అసలు రచ్చేంటో మీరే చూడండి. సమంత ఎప్పుడు ఏదో ఒక న్యూస్ తో హెడ్లైన్స్ లో నిలుస్తుంది. సినిమాలతో పాటు పర్సనల్ విషయాలపై ఎప్పుడు బిగ్ డిబేట్ నడుస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా సైలెంట్ గా ఉన్నా చర్చకు దారితీస్తోంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సినిమాలతో బిజీగా మారిపోయింది సమంత. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న టైంలో మయోసైటిస్ బారిన పడి కోలుకుంది. ప్రజెంట్ బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించడంతో పాటు విజయ్ దేవరకొండతో ఖుషి మూవీ చేస్తోంది. డిఫరెంట్ జానర్స్ టచ్ చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా శామ్ నటించిన శాకుంతలం మూవీ రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. అయితే పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపట్టినా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో సమంతతో పాటు ఫ్యాన్స్ నిరాశ చెందుతున్న టైంలో టాలీవుడ్ నిర్మాత చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తనపై నోరు పారేసుకున్న సదరు నిర్మాతకు తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది బ్యూటీ. శాకుంతల ప్రమోషన్స్ టైంలో ఆరోగ్యం కాస్త దెబ్బతిందని సోషల్ మీడియా వేదికగా శామ్ పోస్ట్ పెట్టగా నిర్మాత చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేయడంతో రచ్చ షురూ మొదలైంది. ప్రతిసారి సమంత సెంటిమెంట్ డ్రామా ప్లే చేస్తోందని డైరెక్ట్ అటాక్ చేశాడు చిట్టిబాబు. హీరోయిన్ గా శామ్ పని అయిపోయిందంటూనే శాకుంతలం క్యారెక్టర్ కి సూట్ కాలేదని, అందుకే మూవీ డిజాస్టర్ గా నిలిచిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలే సినిమా పోయిందన్న బాధలో ఉన్న శామ్ చిట్టిబాబుకు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది. జనానికి చెవుల్లో నుంచి కూడా జుట్టు ఎందుకు బయటకు వస్తుందంటూ గూగుల్లో సెర్చ్ చేస్తే డాక్టర్లు టెస్టిరోన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల అలా జుట్టు బయటకు వస్తుందని సమంత ఓ పోస్ట్ పెట్టింది. అంతేకాక ఇఫ్ యునో అంటూ ఆమె కామెంట్ చేయటం ఆసక్తికరంగా మారింది. దీంతో చిట్టిబాబు గురించే బ్యూటీ కామెంట్ చేస్తోందని ఈ పోస్ట్ చూసి కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. చూడాలి మరి ఈ ఇష్యూ ఇంకా పెద్దదవుతుందా లేక ఇంతటితో ఆగిపోతుందా అనేది.